సినీ నటిగా ఒక ఎత్తు ఎదిగిన జయలలిత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళ ప్రజల హృదయాల్లో జయ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎంజీ రామచంద్రన్, డిఎంకే అధినేత కరుణానిధితో విభేదాలు రావడంతో అన్నా డిఎంకే స్థాపించినప్పుడు జయ ఆ పార్టీకి సన్నిహితంగా మెలిగారు. 1982లో జయ పార్టీ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. ఎంజీఆర్ లాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అమ్మ పేరిట పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో అత్యంత ఆదరణ తెచ్చుకున్నారు. తమిళనాడుకు రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికైన జయలలిత 6 సార్లు సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. 1991లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తొలిసారిగా జయ సీఎం అయ్యారు. ఆమె 1991, 2001, 2006, 2011, 2015, 2016లో ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభకు జయలలిత ప్రాతినిధ్యం వహించారు. 1989లో తొలిసారిగా జయలలిత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎంజీ రామచంద్రన్ అస్వస్థతతో మృతి చెందిన వెంటనే తనకు తాను ఎంజీఆర్కు వారసురాలుగా జయ ప్రకటించుకున్నారు. తన గురువుగా చెప్పుకునే ఎంజీఆర్ను జయ మించిపోయి ప్రజల్లో విశేష ఆదరణ పొందారు. తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జయలలిత తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కుంగిపోలేదు. తనకు ఒకరోజు వస్తుందని ఎదురుచూసిన జయ 6 సార్లు సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బెదరకుండా పలు కష్టాలను ఎదుర్కొని జైలు జీవితం గడిపి అసెంబ్లీలో అనేక అవమానాలకు గురైనప్పటికీ ఎక్కడా కూడా వెనుతిరగలేదు. అన్నిటినీ ధీటుగా ఎదుర్కొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది జయలలిత. ప్రజాహితాన్ని కాంక్షించే పథకాల్ని ప్రవేశపెట్టడంలో జయలలితకు సాటి ఎవ్వరూ రారు. జయ తన రాజకీయ ప్రస్థానంలో ప్రవేశపెట్టిన ఉయ్యాల బేబీ పథకం నుంచి నేటి అమ్మ పథకాలన్నీ ప్రజాకర్షణ మంత్రాలే. పేదల్ని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన అమ్మ పథకాలు ఆమె గెలుపుకు కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. తమిళనాడులో మహిళలకు పెద్దపీట వేసిన జయ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. జయకు 2 ఏళ్ల నుంచి కష్టాలు మొదలయ్యాయి. జయకు 2 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి జయరామన్ మరణించాడు. అప్పటి వరకు కర్ణాటకలో ఉన్న జయ తన తల్లితో కలిసి తమిళనాడులోని సొంత నివాసానికి వచ్చారు. సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఎంజీఆర్తో పరిచయం ఏర్పడటం, అనంతరం ఎంజీఆర్ చనిపోవటం, ఆ తర్వాత అన్నాడీఎంకే వారసురాలుగా జయ ప్రకటించుకున్నారు. ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ సీఎం రేసులోకి వచ్చారు. ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమవడంతో జయకు కలిసి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జయతో పాటు కొందరు శాసనసభ్యులుగా ఎన్నిక కావడంతో